హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ నీరాజ్ ఊర్కొండ. ఈ వీడియోలో వచ్చేసి మనం ఏం చేస్తున్నాం అంటే, గణేష్ పండుగ వస్తుంది కాబట్టి విగ్రహాలు ఎక్కడ కొనాలి అని. ఇప్పుడు గణేష్ పండుగ వస్తుందంటే ఏం చేయాలి? ఫస్ట్ విగ్రహం కొనుక్కోవాలి. సో ఎక్కడ కొనాలి? ఇప్పుడు కొన్ని ప్లేసెస్ అంటే విగ్రహాలు కొనేకి, ఇప్పుడు దూర్పేట కానీ ఇట్లా నాగోలు, హయత్ నగర్, ఎల్బీ నగర్. సో ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసి అయితే మనకి గణేష్ ప్రైజెస్, నాగోలు, ఎల్బీ, హయత్ నగర్, ఇంకా పెద్దఅంబర్పేటలో ప్రైజెస్ ఎట్లున్నాయి, ఏ టైప్స్ ఆఫ్ గణేష్ ఐడల్స్ అనేవి మనకి అవైలబుల్లో ఉన్నాయి ఇప్పుడు అని చెప్పి ఈ వీడియో చేసినందుకు అన్నీ మీకు తెలుస్తుంది, ప్రైజెస్ ఇంకా మోడల్స్. సో డోంట్ స్కిప్ ద వీడియో, వాచ్ ఇట్. సో ఈ ప్లేస్ వచ్చేసరికి నాగోలు. ఈ గణేష్లో అంటే 9 ఫీట్ గణేష్లు మనకి అన్న ప్రైస్ వచ్చేసి 50 చెప్పిండు. ప్రైజెస్ అయితే హైలైట్ చెప్తారు బ్రో, నాగోల్లో 9 ఫీట్ 50 చెప్తారు, 15 ఫీట్ అయితే 70 చెప్తారు, 12 ఫీట్ 55 చెప్తారు ఇట్లా. కాకపోతే నాగోల్లో బెస్ట్ ఏంటంటే, మరి ఇప్పుడు హయాత్ నగర్లో ఉన్నాయి, అంబర్పేటలో ఉన్న మోడల్స్, ఇప్పుడు అన్ని మోడల్స్ కానీ ఇక్కడ అన్ని మోడల్స్ ఉన్నాయి బ్రో. అంటే ఒకటే దగ్గరకు వచ్చి ఇక అన్నీ తిరగాల్సిన అవసరం లేదు. ఇట్లా డిఫరెంట్గా మంచిగా అనిపిస్తున్నాయి. అక్కడ అన్నీ చూసేసి వచ్చినా కదా, డైరెక్ట్ నాగోల్కి వచ్చి జర తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే అట్లా కొనుక్కోవడం బెస్ట్. ఇక్కడ పోవాల్సిన అవసరం లేదు నాగోల్ కన్నా, ఎందుకంటే డిఫరెంట్ మోడల్స్ మంచిగా ఉన్నాయి. ఇక్కడ మెట్రో స్టేషన్ దిగంగానే ఉంటుంది, ఇక ఒకసారి వచ్చి చెక్ చేసుకొని బుక్ చేసుకొని పోతే అయిపోతుంది. ఎందుకంటే గణేష్ పండుగ దగ్గరలో ఉంది కదా. సో ఇట్లా చాలా షాప్స్ ఉన్నాయి, నాగులు ఒకటే షాప్ ఉన్నాడు కదా, ఇట్లా చెప్పిన చాలా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్. ఇప్పుడు ఈ గణేష్ వచ్చేసరికి మనకు అన్న 40,000 చెప్పిండు, మట్టి గణేష్ అయితే 60 చెప్పిండు. అది ఒక గణేష్ నాకు నచ్చింది, అది చూపిస్తా ఆరెంజ్ కలర్. అది మట్టి ఎందుకు కూడా ఇట్లా చెప్తారు అంటే, ఒక 1 మంత్ ముందు బుక్ చేస్తే ఒక 10-15,000 తగ్గుతుంది అన్న. మీరు ఇప్పుడు వచ్చేటైతే ఎట్లా అని అంటున్నాయన, ఇక ఎట్లా ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు మనం, అనేది మనం అడుగుతూనే ఉండాలి. ఇప్పుడు అయ్యా ఇదే ఫ్రెండ్స్, ఇదే నాకు నచ్చిన గణేష్. వెయిట్, ఐ విల్ షో యూ. సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ గణేష్, ఒక గణేష్ అయితే చూపిస్తాను, అయోధ్య ఇంకా హనుమాన్ ఉంటుంది. ఈ గణేష్ మనకి ఫస్ట్ 50 చెప్పినారు, కానీ తర్వాత లాస్ట్ ఫైనల్ 37 ఇస్తాను చెప్పినారు నాగూర్లో. కానీ సేమ్ గణేష్ వచ్చేసి ఇక్కడ హయాత్ నగర్లో మనకి 33 ఇస్తానడు బ్రో. స్టార్టింగ్ అయితే 50 చెప్పండి ఇక్కడ కూడా. కంపేర్ టు నాగూర్లో ఇక్కడ మనకి హయాత్ నగర్ ఇంకా పెద్దఅంబర్పేటలో కొంచెం ప్రైస్ అనేది కొంచెం రెడ్యూస్ అవుతుంది. కానీ కొంచెం డిస్టెన్స్ అవుతుంది అనుకుంటే మీరు నాగూర్లో కూడా తీసుకోవచ్చు మాట్లాడుకొని. మీకు కొన్ని ఫిగర్స్ అయితే చెప్తాను ఎంత ఫీట్కి ఎంత మాట్లాడుకోవచ్చు అని. ఇప్పుడు మనకి 9-10 ఫీట్ అంటే చెప్పడం అయితే హైవే చెప్తున్నారు, కానీ మీరు 30 వరకు ఇస్తారు, 25-30 వరకు ఇచ్చేస్తారు. ఇంకా 12 ఫీట్ గణేష్ అయితే 55 చెప్తున్నారు, కానీ 35 వరకు మాట్లాడుకోండి. ఇక మరీ సూపర్ ఉంటే ఇక 38 అంతకన్నా ఎక్కువ అయితే వెళ్ళకండి, ఎక్కడైనా ఈ ప్రైజెస్ మెయింటైన్ చేసుకోండి. కానీ ఇప్పుడు ఈ నాగోల్, హయాత్ నగర్, పెద్దఅంబర్పేటలో మనకి 15 ఫీట్కి మించిన గణేషస్ అయితే ఎక్కువ లేవు, మోడల్స్ లేవు. ఎక్కడో షాప్లో ఒకటి రెండు అట్లు ఉన్నాయి, ఒక 5 షాప్స్ కలిపి ఒక 3 ఉన్నాయి 15 ఫీట్ గణేషస్. సో ఇప్పుడు ఈ గణేష్ వచ్చేసి మనకి 35 వస్తుంది, ఇది కూడా 10 ఫీట్ వస్తుంది, ఇవన్నీ 35,000 గణేషులు. సో ఇప్పుడు నేను ఏం సజెస్ట్ చేస్తాను అంటే, ఈ మూడు ప్లేసెస్లో ఈ పెద్దఅంబర్పేటలో అయితే మనకి షాప్స్ అయితే ఫుల్ అవైలబిలిటీ ఉన్నాయి. అప్రాక్సిమేట్లీ 15-20 ప్లస్ షాప్స్ ఉన్నాయి ఇక్కడ. ఇంకా అట్లాంటి ఒక షాప్లో మినిమమ్ 100+ గణేష్ ఐడల్స్. ఇంకా చెప్పాలంటే ఇక్కడ అన్ని షాప్స్ల కన్నా జైభవాని కళాకార్ షాప్లో జర కొంచెం రీజనబుల్గా అనిపించింది నాకు ప్రాసెస్. ఒకసారి అక్కడికి వెళ్ళాక చూడండి మీరే, ఇది అది ఆ షాప్ జయభవాని కళాకారు. కొంచెం అన్నీ మంచిగా అనిపించింది ఇక్కడ ప్రైజెస్ అన్నీ అయిపోయినాయి అన్నీ. ఈ 3 ఏరియాస్ లొకేషన్స్ కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. నాగోలో పెద్దఅంబర్పేట, హయాత్ నగర్. నా సజెషన్ ఏంటంటే మీరు డైరెక్ట్ ఫస్ట్ ఒకసారి హయాత్ నగర్ పెద్దఅంబర్పేటకు వచ్చేసి చెక్ చేసుకోండి, ప్రైజెస్ రీజనబుల్ ఉన్నాయి ఇక్కడైతే.